నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మార్కాపురంలో ఉత్సాహంగా సాగిన ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన. December 1 నుండి 15 వరకు ఒంగోలులో ఇంటింటి బీజేపీ కార్యక్రమం. విజయవంతం చేయాలని కోరిన ఒంగోలు కన్వీనర్ బొద్దులూరి ఆంజనేయులు. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా నాగార్జున డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం. విరివిగా పాల్గొని రక్తదానం చేసిన విద్యార్థులు. మార్కాపురం నియోజకవర్గ పర్యటన సందర్భంగా మంత్రి నారా లోకేష్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మార్కాపురం నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంతానికి తాగునీరు అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి ప్రజా ప్రయోజనాలు కల్పిస్తున్నామని, త్వరలో జిల్లాకు భారీ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సిద్ధారాఘవరావు, ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచల్ల జనార్దన్, ఎమ్మెల్యేలు కద్రి బాబురావు, పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ముత్తుముల అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, యువ నాయకులు కరణం వెంకటేష్, దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నంతవరకు ఆంధ్ర ప్రజల్లో ఐటీ కార్యం జరగలేదు, ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్ జరగలేదు, అందరం అనుకోవడమే. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇండియా నుంచి బయటకు వచ్చిందో ఆంధ్ర ప్రజలపైన ఐటీ దాడులు, ఎన్ఫోర్స్మెంట్ దాడులు మన ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టాలని ఈరోజు ప్రధానమంత్రిగా సూచిస్తున్నారు. ఇవన్నీ చూసి మనదేవో స్వామికి ఉన్నారే, ఎవరు చంద్రబాబు నాయుడు గారు. ఇది చూసి భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల కరపై తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ ఉండి ఉండగల విధంగా ఈరోజు ఆయన పోరాటం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒకటేనా, ఎవరు మాకు ప్రత్యేక హోదా ఇస్తారు? ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు ఏదైతే విద్యా చట్టంలో ఉన్నా అవి ఇస్తారో వాళ్ళకి మద్దతు ఇస్తానని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్తాం బాబు. అందుకే మనం అందరూ కోరుతున్నా 25-25 పార్లమెంట్ గెలిపించండి. దేశ ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించబోతున్నారు. 1996లో తెలుగు జాతి ఎట్లయితే చక్రం దిప్పిందో కేంద్రంలో, అదే విధంగా మళ్ళీ తెలుగు జాతి చక్రం దిప్పబోతుందని సభలో తెలుసుకున్నా. చివరిగా బీజేపీ నాయకులను కోరేదొక్కటే, అయ్యా దయచేసి తెలుగు జాతితో పెట్టుకోకండి. మన కర్ణాటక ఎన్నికల్లో చూశారు మీరు, అది ట్రైలర్ మాత్రమే. సినిమా 2019లో తెలుగు ప్రజలు చూపించబోతున్నారు. మీరు ఎట్లనో తెలుగు జాతితో పెట్టుకుంటే తరుణి తరుణి గట్టి రోజు రాబోతుందని ప్రధానంగా హెచ్చరిస్తున్నా. ఇంకో పక్కన ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా వారి రాష్ట్రానికి అవసరం. వారు వచ్చే ఈ పనులన్నీ కూడా సర్వేగంగా పూర్తి భారతదేశం కాదు ప్రపంచ దేశంలో ఆంధ్రప్రదేశ్ పొందుతుందని కూడా మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ, అతనే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మొన్ననే వారిని
ఇంకా చేయాల్సి కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా ఇవన్నీ కనుక మీరు చేయగలిగినప్పుడు ఈ మన నారాయణ రెడ్డి వచ్చిన చూడదంటే ఇందాక హాస్పిటల్ ఉంది కండెక్ట్ పెట్టే హాస్పిటల్ వస్తే చాలు సార్ అని చెప్పి నన్ను ముందు అందుకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ పొలి ఆ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఆ ట్యాంక్ మంచినీటి సమస్యలన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని లోకేష్ బాబు ముందుకు తీసుకెళ్తారని చెప్పని అది దృఢమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి దాని దీంతో పాటు గోదావరి పెన్నాన్ని కలిపేదాంట్లో కూడా మన ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమావేశం ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ బొద్దులూరి ఆంజనేయుల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఖలీఫాతుల్లా బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు డిసెంబర్ 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళడానికి రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో 2019 ఎన్నికల్లో మరి అభ్యర్థుల విజయానికి ఆకాంక్షిస్తూ 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఇంటింటికి బీజేపీ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. అందుట్లో భాగంగా ఒంగోలు నగరంలోని మరి 47వ డివిజన్లో బొద్దులూరి ఆంజనేయులు ఇంటి నుంచి రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరి కార్యక్రమము ప్రారంభమవుతుంది. ఒంగోలు నగరంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో మరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఇంటింటి బీజేపీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము రాబోయే 2019 ఎన్నికల్లో మరి ఈ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనం సామాన్యుడికి కూడా అందించే ఫలాలు ఏదైతే ఉన్నాయో ఆ ఫలాలని మరి మన రాష్ట్రంలో అందలేదని చెప్పి ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. ఎందుకంటే గతంలో మిత్రతత్వం వహిస్తూ తెలుగుదేశం మరి మన ఫలాలన్నీ వాళ్ళ ఫలాలుగా వాళ్ళ పథకాలుగా పేర్లు మార్చుకొని మరి నారా చంద్రబాబు నాయుడు పబ్బం గడుపుకున్నారు. ఆ దశలో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సామాన్య ప్రజలకు అందే విధంగా పథకాలని రూపకల్పన చేసి మరి ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులని మన ఏపీకి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. బొద్దులూరి ఆంజనేయులు మాట్లాడుతూ రేపు 47వ డివిజన్లోని టిప్టాప్ టవర్స్ ఎన్జిఓ కాలనీ నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నకోట సురేష్, జిల్లా విస్తారక్ శ్రీనివాస్, 13వ డివిజన్ అధ్యక్షుడు సూరవరపు శ్రీనివాసరావు, పునిపర్తి పవన్ రాజులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చి వారి పథకాలుగా వారి గొప్పతనంగా చెప్పుకుంటూ మోడీ గారిని భారతీయ జనతా పార్టీని తక్కువ చేసి తక్కువ భావంతో మాట్లాడుతున్నాడు. ఇదంతా తప్పు. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం చాలా చేసింది. ఆ చేసిన విషయాలన్నీ కూడా ఒక పాంప్లెట్ రూపంలో ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని తీసుకొని ఆ పాంప్లెట్ వారికి ఇచ్చి వారి దగ్గర నుంచి మంచి స్పందనని కోరుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి అందరి యొక్క ఆశీస్సులు పొందాలని రేపు ఉదయం ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 16 వరకు ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా ఒంగోలులో కూడా 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఇంటింటి బీజేపీ కార్యక్రమాన్ని ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ బొద్దులూరి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం 9 గంటలకు ఎన్జీఓ కాలనీలోని టిప్టాప్ రెడ్డి టవర్స్ దగ్గర నుంచి ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసి ఉందిగా కోరటం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి డివిజన్లో కూడా
ప్రతి ఇంటింటికి తిరగడం వల్ల స్థానికంగా ఉండేటువంటి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి బీజేపీ తన వంతు కృషి చేస్తూ ఉంది. మీ ఇంటి దగ్గరికి బీజేపీ నాయకులు వచ్చినప్పుడు, కార్యకర్తలు వచ్చినప్పుడు మీ దగ్గర ఉండేటువంటి సమస్యల్ని మా దృష్టికి తీసుకువచ్చి మాకు సహాయం చేయడానికి అవకాశం కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ, వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా శ్రీ నాగార్జున డిగ్రీ కళాశాలలో చైర్మన్ వి రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ రవికుమార్, కాలేజీ డైరెక్టర్ వి వసంతలక్ష్మి, ప్రిన్సిపల్ యోగయ్య చౌదరి సమీక్షించారు. కాలేజీ విద్యార్థులు విరివిగా రక్తదానం చేసి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. వాళ్ళకి ఆరోగ్యపరంగా కానివ్వండి, ఎనర్జెటిక్గా ఉండడం వల్ల కానివ్వండి, వాళ్ళ యొక్క బ్లడ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏజ్ వచ్చే కొద్దీ వచ్చేటటువంటి వ్యాధులు కానీ ఆ ప్రాబ్లమ్స్ ఏమి వాళ్ళకి ఉండవు. సో ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం, ఎవరికైనా రక్తదానం చేసే అవకాశం అనేది ఏదైతే ఉందో, ఈ అవకాశం ఈ యువతకు అనేది మాత్రమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఏజ్ వాళ్ళకి ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకొని వీలైనప్పుడల్లా, వాళ్ళకి సాధ్యపడినప్పుడల్లా ఇలాగే రక్తదానాన్ని వాళ్ళు చేస్తూ ఈ సమాజానికి ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఈ రోజు మా విద్యార్థులు ఎవరైతే ఈ బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా కళాశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు ఈ టోటల్ ప్రోగ్రామ్ నాగార్జున డిగ్రీ కాలేజీలో రక్తదాన శిబిరం నిర్వహించడైంది. విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి మనకేమీ సంబంధం లేని వ్యక్తులకి, యాక్సిడెంట్స్లో గాయపడిన వారికి, జబ్బులతో ఉన్న వాళ్ళకి రక్తం డొనేట్ చేయడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. కాలేజీ వారికి, విద్యార్థులకి మా కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎల్బీజీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ, రైతు రుణ విమోచన స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రైతులపై అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలియజేశారు. రైతుకి రుణ విమోచన జరగాలి, అదేవిధంగా స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు రేట్లు అమ్మజరపాలి. ఇవాళ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం రేటు అమలు జరగట్లా, అసలు నిర్ణయమే ఆయన చెప్పినటువంటి లెక్కల ప్రకారం జరగరా, అసలు అమలు అంతకంటే లేదు. ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది రైతులకు అని చెప్పి ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. దగా అయ్యే పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని మూలంగా రైతులు ఇంకా నష్టపోతారు. అంటే ఒక విధంగా రైతుల నుంచి బాధ్యత తప్పకుండా ఉంది. ఈ అంశాల మీద ఇవాళ ఢిల్లీలో భారీ ఎత్తున లక్షలాది మందితో ధర్నా జరుగుతూ ఉంది. దానికి మద్దతుగా ఇవాళ మేము ఎల్బీజీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఆ జరిగేటువంటి పోరాటానికి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఈ డిమాండ్స్ని పరిశీలించేసి మొత్తం అమలు జరపాలనుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.
మిర్చి రేట్లు పడిపోవడం వల్ల 2 సంవత్సరాల క్రితం రైతులు నిలువున దోపిడీకి గురయ్యారు. గత సంవత్సరం శనగ సగానికి సగం పడిపోవడం వల్ల పూర్తిగా నిరాదరణకు గురయ్యారు. 5 సంవత్సరాల నుంచి కరువు పరిస్థితులు ఉండటం వల్ల సుబాబులు ఎండిపోయింది, సుబాబులకు మార్కెట్ కూడా లేదు, సుబాబుల రైతులు దాన్ని నష్టపోయారు. ప్రకాశం జిల్లాలో 442,000 ఎకరాలు నాగార్జునసాగర్ నుంచి వచ్చే నీళ్లతోటి పంటలు పండించాల్సి ఉంటాయి. ఈ సంవత్సరం కేవలం 80,000 ఎకరాలు మాత్రమే వేశారు. ఆ 80,000 ఎకరాలు కూడా నీళ్ళు లేక ఎండిపోతాం. మన దౌర్భాగ్యమైన పరిస్థితి, పంటలకు నీళ్ళు కాదు, మంచినీళ్ళు కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఆ రకంగా నీటి విషయంలో ప్రభుత్వ వైఫల్యంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతూ ఉంటుంది. అంటే పంటలు కరువు వల్ల పంటలు వేయలేక నష్టం, ఒకవేళ అష్ట కష్టాలకు వచ్చి పండిస్తే మార్కెట్ లేక నష్టం. ఈ సంవత్సరం కనీసమైన నీళ్లు కూడా ఇవ్వకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండి మాకు కూడా నీళ్లు ఇవ్వకుండా ఎక్కడైనా మీకు మండలాల్లో జిల్లాల్లో కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ పెడితే అక్కడ ఏ తిరుపతి ఆ తిరుపతికి అగ్రపరిచి కమిటీలుగా ఉంటాం. రేపు మీరు చేసే తీర్మానంలో మద్దతుగా 25 మార్కాపురంలో జరిగిన మంత్రి నారా లోకేష్ పర్యటన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. నియోజకవర్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన ఈ పర్యటనలో యువనేత అత్యుత్సాహంగా పాల్గొన్నారు. కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంత్రి లోకేష్కు బ్రహ్మరథం పట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపనలు చేశారు. మాట్లాడారు షాపులు ఎక్కువ నా ముందు కాదు అసలు మేమైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడాను మట్టి ప్రాంతంలో డ్యాము డ్యాము సార్ 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 చేయండి సార్ 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 చేయండి సార్ నువ్వు దించరా చెరా నీళ్ళు చుట్టుకు 442 కోట్లు ఇప్పుడు లెక్క పెట్టుకుంటే మండ్రేగా పంచాయతీ అది మీకు ఇంక 2,000 కోట్లు సార్ వాటర్ డ్రింకింగ్ వాటర్ వెయ్యి వస్తాయి. దోసకనే వేదన పడిపోతారు గొయ్యి ఉంది కార్యక్రమ భాగంలో ఈ భూపూజ కార్యక్రమం నిర్వహించున్నారు మన మంత్రులు గారు, గవర్నర్లు, పూజలు, మాన్యులు, రాష్ట్ర పంచాయతీ రామనామరెడ్డి, సాంకేతిక మరియు సమాజ శాఖ మంత్రులు.
మున్సిపల్ కార్మికులను అక్రమంగా విధుల నుండి తొలగించడాన్ని సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి తీవ్రంగా ఖండించారు. సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొండారెడ్డి మాట్లాడుతూ, కార్మికుల పట్ల మున్సిపల్ కమిషనర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నాడని విమర్శించారు. తక్షణం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కొండారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు జి రమేష్, దామా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు, ఆర్టీఎంఎస్ మిషన్ ద్వారా డ్యూటీ చేస్తేనే విధులకు రండి, లేకపోతే రావద్దనే పద్ధతిలో డ్యూటీల నుంచి కార్మికుల్ని తరిమివేయటం జరిగింది. మేము పనులకు వెళ్తామని చెప్పినా దౌర్జన్యంగా మున్సిపల్ కమిషనరు, శానిటరీ సూపర్వైజరు, ఇన్స్పెక్టర్లు పనిలో ఉన్న కార్మికుల్ని బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి పనిముట్లు గుంజుకొని ఇళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళకి మస్టర్ తీసుకోలేదు. ఏమైనా పారిశుద్ధ్యాన్ని నిర్వీర్యం చేసి ఒంగోలు నగర ప్రజానీకం యొక్క ప్రజారోగ్యంతో చలగాటమాడుతున్న ఓఎంసీ అధికారుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సిపిఎం తరఫున. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే తన వైఖరి ఏంటో చెప్పాలనేది మా ప్రధానమైన, కానీ కార్మికులను పెంచకుండా ఉన్న కార్మికుల చేతనే పనిచేస్తూ వాళ్ళని ఆధునిక పద్ధతుల్లో ఆర్టీఎంఎస్ విధానం ద్వారా, మైక్రో ప్యాకెట్ విధానం ద్వారా, ఫేస్ రీడింగ్ విధానం ద్వారా పనిచేయాలని ఒత్తిడి చేసి మానసిక ఆందోళనకు గురి చేయడం అనేది తీవ్రంగా పరిగణిస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ గారు దళితులు, గిరిజనులు, సామాన్య కార్మికుల పట్ల అనుసరిస్తున్న పెత్తందారి పోకడని, దౌర్జన్యపూరిత వ్యవహారాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గతంలో ఆర్డిఓని భుజానెక్కించుకొని ఆర్డిఓ ద్వారా ఏం జరిగిందో మనకు ఒప్పందాలు కూడా ఈ కమిషనర్ చాలా దుందుడుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మేము భావిస్తుంది ఈ కమిషనర్ ఒంగోలులో ఉన్న కాంట్రాక్టర్కి కొమ్ము కాస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా దీనికి తొత్తుగా ఉన్నాడు. అందుకని ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు కాంట్రాక్టర్ పక్షాన వహిస్తారా? జనానికి ఈరోజు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ఉదాహరణకు చూస్తే పోతురాజు కాలువ పక్కన విపరీతమైన దోమలు కుడుతూ ఉన్నాయి. ఈ దోమలకి పోతురాజు కాలువ బాగు చేయట్లేదు. పోతురాజు కాలువ పక్కన ఉన్న కాలనీలు కూడా మురుగు కూడా ఎత్తడం వల్ల, అందుకని కార్మికుల చేత పని చేయించకుండా ఈ విధంగా ఈ కమిషనరు కార్మికుల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయటం లేదు. ప్రజలు ఏమైతేనేమి, నేను మాత్రం దీని విధానాన్ని అమలుపరచాలని చూస్తూ ఉన్నాడు. అందుకని మేము భావిస్తుంది ఈ కమిషనరు చెత్త కాంట్రాక్టర్, చెత్త సేకరించి కాంట్రాక్టర్ పాడుకున్నారు ఒంగోలులో, ఆ కాంట్రాక్టర్ కుమ్ము గాయటం కోసం ఈ విధానాన్ని తెస్తుందని మేము ఆరోపిస్తూ ఉన్నాం. అందుకని కాంట్రాక్టర్ పక్షం వహించకుండా ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన ఎవరు మైక్రో ప్యాకెట్స్ విధానం, ఈ మైక్రో ప్యాకెట్స్ విధానం కానీ అవలంబిస్తే ఒక్కొక్క కార్మికుడు 350 ఇళ్ళు, అంటే ఒక్కోసారి 400-500 ఇళ్ళు రావచ్చు, చేయడానికి సాధ్యపడదు. ఇదే ఈ పాటికి అమలు చేస్తున్న సీరాల్లో కూడా ప్రజల పక్షాన నుంచి చీకొడుతూ ఉన్నారు, కార్మికుల పక్షాన భద్రత లేకుండా పోతూ ఉంది. అందువల్ల ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ గ్లోబల్ టెండర్లు పెద్దవాళ్ళకి ఈ అమౌంట్లు కూడా, అంటే ఖర్చు ఇప్పుడు అవుతున్న ఖర్చుకి దాదాపు 3-4 రెట్లు మున్సిపాలిటీకి అయ్యే అవకాశం ఉంది. అట్లాగే టెక్నాలజీని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఈ టెక్నాలజీ సాధారణ సేదా కార్మికులుగా ఉపయోగించే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇది మొత్తంగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరించే విధానంగా భావించాల్సి వస్తూ ఉంది. అందువల్ల మున్సిపల్ కమిషనర్ కూడా ఈ పాటికి గతంలో చెప్పి ఉన్నాడు, తను ఇచ్చినటువంటి ప్రజలకి ఒక అప్పీల్ ఇచ్చిన దాంట్లో ఉన్నాడు. ఈ ఆర్టీఎంఎస్ విధానం కాదు దాంట్లో భాగమని కూడా ఆయన చెప్పి ఉన్నాడు. పరోక్షంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాడు, బెదిరిస్తానన్నాడు, అదిరిస్తా ఉన్నాడు. కొత్తపట్నం సెక్షన్ రాజుపాలెం సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ పుచ్చలపల్లి నాంచారుల్ని ఉద్యోగంలోంచి తొలగించినందుకు నిరసనగా విద్యుత్ కార్మికుల ఐక్యవేదిక నిర్వహిస్తున్న ధర్నా 9వ రోజుకు చేరుకుంది. ఈ ధర్నాకు ప్రకాశం జిల్లా ఐక్యవేదిక చైర్మన్ సింగమనేని వెంకట్రావు, వైస్ చైర్మన్ వైవిఎస్ నరేష్ బాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసులు, ప్రకాష్, సుబ్బారావు, శ్రీను, సింగయ్య తదితరులు మద్దతు తెలిపి తొలగించిన షిఫ్ట్ ఆపరేటర్ నాంచారులను విధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పుచ్చలపల్లి నాంచారుల్ని రాజుపాలెం సబ్స్టేషన్లోనే తీసుకోవాలని చెప్పి ఒంగోలు డిఈ ఆఫీస్ వద్ద 9వ రోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. నిన్న ఈరోజు నిరాహార దీక్షలు
కూర్చోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా డిఈ గారు చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు. వెంటనే నాయకత్వాన్ని పిలిచి సమస్యని పరిష్కరించాల్సింది పోయి దీన్ని పొడిగించేయండి పని డిఈ గారు చేస్తూ ఉన్నారు. అలాగే నిన్న ఎండపల్లి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎండీ గారిని కలవడం జరిగింది. సీఎండీ గారు చాలా సానుకూలంగా ఉన్నారు. షిఫ్ట్ ఆపరేటర్ని పెట్టుకోవాలన్నా తొలగించాలన్నా కార్పొరేట్ ఆఫీసు ప్రోటోకాల్ ప్రకటించాలని చెప్పి నిన్నే జీవో విడుదల చేశారు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి నాంచాలు లాంటి వాళ్ళు చాలామంది బలైపోతూ ఉన్నారు. చిన్న చిన్న కారణాలతోటి షిఫ్ట్ ఆపరేటర్గా తొలగించేటువంటి కార్యక్రమాన్ని మన అధికారులు తీసుకుంటా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. విద్యుత్ సమస్యలో చాలా చిన్న సమస్య ఇది. ఏఈ గారు డిఈ గారు ఎస్సీ గారు పరిష్కారం చేయాల్సిన సమస్యని పొడిగించేయండి పని చేస్తూ ఉన్నారు. అనేక అసత్య ఆరోపణలతోటి రాజకీయ దురుద్దేశంతో నాంచాలను తొలగించడం జరిగింది. అందువల్ల నాంచాలకి న్యాయం జరిగే వరకు విధుల్లోకి తీసుకునే వరకు ఐక్య వేదిక పోరాటం జరుగుతూ ఉంది. అందుకని 9వ రోజు నిరసన కార్యక్రమం పెట్టాం. రేపు ఈరోజు కనుక పరిష్కారం కాకపోతే రేపు ముట్టడి కార్యక్రమం కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముట్టడి కార్యక్రమం అయిపోయినాక దీన్ని జిల్లా వ్యాప్తమైన పోరాటానికి తీసుకొచ్చి 4వ తేదీ మొత్తం జిల్లా సదస్సు పెడతా ఉన్నాం. ఎస్సీ ఆఫీస్ వాడికి ర్యాలీ కూడా పెట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రకటించున్నాం ఇప్పటికే. అందువల్ల అధికారులు సానుకూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు నిరభ్యంతరంగా చేసుకోవడం కోసంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినటువంటి చట్టాలను కూడా తొంగలో తొక్కి ఎటువంటి నోటీసులు లేకుండా తీసివేయటం అనేటటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ప్రకాశం జిల్లా ఐక్యవేదికగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు ప్రకాశం జిల్లాలో ఎక్కడ జరిగినా కానీ ఇటువంటి పోరాటాలను ఉధృతం చేసి కార్మికుల యొక్క సంక్షేమంలో ముందుండటానికి ప్రకాశం జిల్లా ఐక్యవేదిక ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తుంది. మున్సిపల్ కార్మికుల పట్ల కమిషనర్ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మికులను అణచివేసేందుకు ప్రభుత్వం ఆర్టీఎంఎస్ విధానాన్ని అమలు చేస్తుందని, జీవో 279ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు విధుల్లోకి రాకుండా సమ్మెలో పాల్గొంటేనే మంచిదని కమిషనర్ భావిస్తున్నారని, తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీఎంఎస్ విధానాన్ని కార్మికుల పాత పద్ధతి మీద తీసుకోవాలి, కార్మికుల పాత పద్ధతి మీద రద్దు చేయాలి. 279 జీవోని రద్దు చేయాలి. 279 జీవోని ఆపాలి. ఆర్టీఎంఎస్ విధానాన్ని మున్సిపల్ కమిషన్ గారి మండి వైఖరి, మున్సిపల్ కార్మికుల పట్ల మున్సిపల్ కమిషన్ గారి మండి వైఖరి, మున్సిపల్ కమిషనర్ గారి పట్ల మున్సిపల్ కమిషనర్ మండి వైఖరి. ఈ 279 జీవోను అమలు చేయడం చేత కాలేదు. కానీ మన రెండోసారి వచ్చినటువంటి సీఎం గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అందరు కలిసి ఇక్కడ కమిషనర్కి నువ్వు ఏ విధంగా అయినా సరే దగ్గుదారిన వెళ్ళైనా సరే ఈ 279 జీవోను అమలు చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన మేరక ఈ రోజు మన మీద మేడమైన కట్టుబెట్టి 279 జీవోను అమలు చేయడానికి, ఆర్టీఎంఎస్ విధానాన్ని అమలు చేయడానికి పూనుకుంటా ఉన్నారు. దీన్ని సిఐటిగా పూర్తిగా ఖండిస్తా ఉన్నా. కార్మికుల పక్షాన మేము ఎప్పుడు చెప్తా ఉన్నా 279. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కాపురంలో ఉత్సాహంగా సాగిన ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన. December 1 నుండి 15 వరకు ఒంగోలులో ఇంటింటి బీజేపీ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరిన ఒంగోలు కన్వీనర్ బొద్దులూరి ఆంజనేయులు. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా నాగార్జున డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, విరివిగా పాల్గొని రక్తదానం చేసిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.